హైదరాబాద్లో ఉన్న ఆంధ్రవాసులు ఓట్లు వేసేందుకు పరుగులు తీస్తున్నారు. శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో వివిధ హోదాలో పనిచేసిన ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాహనంలో బయలుదేరారు. దీంతో భువనగిరి పతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు, దీనికి సంబంధించి ఇప్పటికే ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించడానికి పల్లెల్లోకి పైనటువంటి పరిస్థితి. అదే సందర్భంగా చూసినట్లయితే ఎల్బీ నగర్ టు విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనదారులు ఒక్కసారిగాను రోడ్ మీదకి వచ్చినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించడం కొరకు ఇప్పటికే తమ తమ గ్రామాలకు వెళ్తూ తమ బూతుల వద్ద ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ఓటర్లు గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్లోని వ్యాపారంగాను సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి అనేక మంది ప్రైవేటు ఉద్యోగులు కానీ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే తమ యొక్క గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు తమ యొక్క ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఏ విధంగా వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు వారిని కూడా అడిగి తెలియ ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఏ విధంగా వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? హైదరాబాద్ నుంచి అండి. ఎక్కడికి వెళ్తున్నారు? భీమవరం అండి. భీమవరమా, ఎట్లా ఉంది జర్నీ? జర్నీ ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. మేము హైదరాబాద్ నిజాంపేట నుంచి స్టార్ట్ అయ్యామండి. ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువగానే ఉంది. అదే ఓటు కోసం వెళ్తున్నాం, వాళ్ళు ఓటు వేయడానికి భీమవరం వెళ్తున్నాం. అది భీమవరం సార్? సార్ అదే. ఓకే, ఎట్లా ఉంది సార్ ట్రాఫిక్? ఎట్లా? ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువగా ఉందండి. మేము మార్నింగ్ సార్ ఎన్ని గంటలు పడుతుంది? మాకు ఇప్పుడు మార్నింగ్ మేము నిజాంపేట నుంచే ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువగా ఉందండి. ఓవర్ మేము మార్నింగ్ 10 o'clock బయటకు వచ్చామండి. మేము ఓఆర్ఆర్ దగ్గరకు వచ్చేటప్పటికే 1 hour పట్టేసింది. మాకు ఈ ట్రాఫిక్ చూస్తే మామూలుగా అయితే 8 hours పడుతుంది, 10 hours పట్టేటట్టు ఉంది. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నా, నల్గొండకి వెళ్తున్నా. దేని గురించి వెళ్తున్నా సార్? ఓటు గురించి, ఎలక్షన్స్. ఎట్లా ఉంది ట్రాఫిక్? ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. నార్మల్గా నాకు కుక్కట్పల్లి నుంచి ఎల్బీ నగర్కి 1 hour పట్టేది, ఇరవై 2 hours పట్టింది. మధ్యలో చెక్ పోస్ట్ కూడా పెట్టారా పోలీసు? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. చెకింగ్ లేకుండా వెళ్తున్నారా? చెకింగ్ నడుస్తున్నాయి, ప్రతి వెహికల్ చెకింగ్ నడుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రధానంగా జాతీయ రహదారి మీద ఎటు వెళ్తున్నారు మీరు? హైదరాబాద్ మాదాపూర్ నుంచి రాజమండ్రికి వెళ్తున్నాం. టౌన్, రాజమండ్రి టౌన్. దేని కొరకు వెళ్తున్నా సార్? ఓట్ వేయడానికి. సార్ ఎట్లా ఉంది సార్ హైవే మీద ఉన్నటువంటి ట్రాఫిక్? ట్రాఫిక్ తగ్గిందమ్మా ఇప్పుడు, ఎండకి తగ్గింది. మార్నింగ్ అంట ఫుల్ ఉండిందంట, ఇప్పుడు తగ్గింది. మేము వెళ్తున్నాం, వెళ్తున్నాం. మేడం చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము మణికొండ నుంచి అండి. ఎక్కడ వెళ్తున్నారు మేడం? గుడివాడ. ఏంటికి? ఓట్ వేయడానికి. ఎట్లా ఉంది మేడం నేషనల్ హైవే ట్రాఫిక్? మార్నింగ్ అయితే బాగా ఉంది ట్రాఫిక్, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మీరు జనరల్ పోవడానికి ఇప్పటికి తేడా ఏంది మేడం? ఎంత ట్రాఫిక్ జనరల్ అయితే మీరు ఎన్ని గంటలు వెళ్ళిపోతారు ఫ్రీ ఉంటే? ఇప్పుడు ఎట్లా ఇబ్బంది అయితే? మామూలుగా అయితే ఒక 5-6 hours వెళ్ళిపోతాము, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. ఓకే మేడం, మధ్యలో మధ్యలో నేషనల్ హైవే వాళ్ళు పోలీస్ వాళ్ళు చెక్అప్స్ పెట్టారు అక్కడక్కడ మీరు. ఓకే, ఒక ఫ్రీ ఉందా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఫ్రీగానే ఉందండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము పూణే నుంచి దర్శకి వెళ్తున్నాం, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయడానికి వెళ్తున్నాం అండి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి. సార్ నేషనల్ హైవేలో మీకు స్టార్ట్ అయ్యారు కదా, ఎట్లా ఉంది ట్రాఫిక్? ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ట్రాఫిక్ ట్రాఫిక్ రెగ్యులర్ కన్నా కానీ ఒక 100% ఎక్కువ ఉంది ట్రాఫిక్. మరి మీరు జనరల్గా చేసే ట్రావెల్ కంటే ఇప్పుడు ఎంత ఎక్కువ టైం? ఒక 2.5 hours లేట్ అయ్యేలాగా ఉంది. చెకప్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. వైన్స్ కోసం, మనీ కోసం చెకప్ చేస్తున్నారు కొన్ని చోట్ల. అది ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకే ప్రాంతాలకు వెళ్తున్నాము. ముందస్తుగాను శని ఆదివారాలు సెలవు రావడంతో ముందస్తుగా తమ గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటామని కూడా వాహనదారులు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే.